నాడు సినిమాలకు రివ్యూలో నెగటివ్ ఇయ్యాలే కానీ నాకు అట్టర్ ఇయ్యాలి మామూలుగా లేదు ఏం లేదన్న సినిమా నాకు ఏం నచ్చలే అవి ఒక సీరియల్ టైపే ఉంది సినిమా ట్రైలర్లో మనకి బాగా చూపించారు కదా షిప్స్ ఆ బాబా అట్లాంటివి చూసే ఏదో ఏది లేదు ఆడ డిసప్పాయింటెడ్ నేనైతే సీరియస్ బ్రో నేను ఎన్నడూ సినిమాలకు నెగటివ్ రివ్యూ ఇయ్యాను కానీ ప్రభాస్ భాయి ట్రైలర్ కూడా సెకండ్ ట్రైలర్ బాగా వచ్చింది మొన్న రీసెంట్గా వచ్చిన ట్రైలర్ అది కూడా అండ కానీ ఏమో సీరియల్ లాగా అనిపించింది నాకైతే రెండట్లే ఉన్నాయన్న ఆ షిప్ సీన్ భలే తీస్తారేమో అనుకున్నా కానీ పెద్ద ఎలివేట్ చేయలేదు అసలు సీన్ లవ్ స్టోరీ ఉంది పిక్చర్ కానీ నేనైతే కొంచెం నిద్రపోయినట్టు అయింది భయ్ నాకైతే ఇట్ వర్క్అవుట్ అండి సింప్లీ సింప్లీ ఫర్ లవర్స్ ఎవరైతే ఉంటారో లవ్లు ఎవరైతే ఉంటారో అందరికీ ఈ మూవీ నచ్చుతుంది ప్రతి ఒక్క అమ్మాయిలకి కూడా ఈ మూవీ నచ్చుతుంది అండి ఆబ్వియస్లీ ఖచ్చితంగా చూడొచ్చు ఇట్ ఈస్ అ వాచబుల్ మూవీ బాగుందన్న సినిమా బాగుంది సూపర్ మూవీ క్లాసిక్ అన్న విజువల్స్ అయితే ఫీస్ట్ అసలుకి విజువల్స్ అయితే ఫీస్ట్ అన్న సాంగ్స్ బాగుంది ప్రభాస్ ప్రభాస్కి షూట్ కాలేదు బట్ లవ్ ఫిలిం మొత్తం రొమాంటిక్ ఫిలిం మొత్తం స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మొత్తం అసలు బాగాలేదు బాగుందన్న కిర్రాక్ ఉంది బ్లాక్ బాస్టర్ మూవీ అందరు చూడొచ్చు ఉండదన్న 18 సంవత్సరాలు కష్టపడ్డాను రాధాకృష్ణ అట్లే ఉంటా ప్రేమ సినిమాన ఇది మాస్లో క్లాస్లో మాస్ చూపించాడన్న యంగ్ స్టార్ ప్రభాస్ సార్ వైట్స్ అంటే ప్రేమ అన్న అది ప్రేమ సినిమా అంత చూడొచ్చు అన్న సినిమా ఒకసారి 1000 కోట్లు పక్క 14 రోజులల్లా రేపు స్టార్ బాగా చేసిరన్న డ్రెస్సింగ్ అట్లా అన్న చూడ నచ్చని వానికి సీన్ లేని వాడు సూల మీద చుంటా అన్నట్టు ఉంటుంది అన్న నచ్చని వాడు ఈ రోజులలో ప్రేమ లేని అన్న ప్రేమ సినిమా అనేది పర్లేదు ఓకే మూవీ ఏం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద పెద్ద ఫైట్లు ఉన్నాయని చెప్పలేం పెద్ద సాంగ్స్ సూపర్ ఉన్నాయిరా అని చెప్పలేం మూవీ మొత్తానికైతే ఒక ప్రభాస్ని చూసుకుంటే వెళ్ళిపోవచ్చు మూవీ మొత్తం ఓకే ఒక క్లైమాక్స్ బాగుంది ఇంటర్వల్ సీన్ బాగుంది మా మూవీ హిట్ అని చెప్పలేం కానీ బిలో యావరేజ్ అన్న బాగుంది సినిమా అద్భుతమైన సినిమా ఫ్యాన్స్ అందరికీ పండగ అమ్మాయిలందరికీ ఇంకా పండగగా ఉంటుంది వేసవికాలంలో సమ్మర్లో మాకు చాలా బాగా నచ్చింది ఎలా ఉందంటే అది ఒక బాగుంది బాగుంది ఒక్కసారి చూడొచ్చు ప్రభాస్ ఫ్యాన్ ఉంటే అంతే అంతమించి ఏం లేదు ఒక్కసారి చూడొచ్చు అంతే కొంచెం బోరింగ్గా ఉంది అంతే ఉంది ఉంది పర్లే చూడొచ్చు వన్ టైం వాచబుల్ అంతే మరీ అంత వర్స్ అనేది లేదు పర్లేదు చూడొచ్చు అంతే గ్యాప్లో వచ్చాడు కదా కానీ ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో అవి ఏం లేవు మంచి ఫైట్ లేదు ఏం లేదు ఒక లవ్ స్టోరీ అంతే పర్లేదు చాలా మంచి గ్రాండ్గా లావిష్గా తీశారు సినిమాని ప్రభాస్ లుక్స్ మంచిగా ఉన్నాడు ఇంటర్వ్యూలో కనిపించే కంటే సినిమాలో చాలా బాగున్నాడు అంటే లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళు చాలా మంచిగా ఇష్టపడతారు సినిమాని యూత్ ముఖ్యంగా దేల్ హగ్ దిస్ మూవీ లైక్ ఎనీథింగ్ అండ్ యా అంటే యాక్షన్ ఫైట్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు వైలెన్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే ఈ సినిమా ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వదు కాబట్టి నచ్చకపోవచ్చు అదర్వైజ్ మూవీని మూవీగా చూస్తే వాళ్ళు తీసింది చూసి ఎంజాయ్ చేస్తే మాత్రం ఇట్స్ అ గుడ్ మూవీ తను హీరోయిన్కి ఇచ్చే హోప్ చాలా బాగుంటుంది తను హీరోయిన్కి వచ్చే మోటివేషన్ కానీ హోప్ కానీ ఇట్స్ వెరీ గుడ్ వర్త్ వాచింగ్ బాగుంది బాగుంది కాన్సెప్ట్ డిఫరెంట్ పామిస్ట్రీ మీద జాతకాన్ని నమ్మకూడదు అంటే జాతకం నమ్మాలి కానీ దాంట్లో మనం కూడా జాతకం రాసుకోవచ్చు అని చెప్పారు అంతే బాహుబలి తర్వాత బాహుబలిని దృష్టిలో పెట్టుకోకుండా సినిమాని వస్తే చూస్తే డెఫినెట్గా సినిమా నచ్చుతుంది ఈ సినిమా నచ్చే వాళ్ళని ఎవరంటే ముఖ్యంగా ఒక తల్లిని ఒక చెల్లిని ఒక ఫ్రెండ్ని ఇలా ఒక కూతుర్ని లవ్ చేసే ప్రతి ఒక్కరికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది నేరాల ఘోరాలు చూసి పొద్దున్న యూట్యూబ్ ఓపెన్ చేసి ఎవడ చచ్చిపోయాడా ఎవడ మర్డర్ అయిపోయాడా నేరాల ఘోరాలు ఏమున్నాయా అని చూసే వాడికి నచ్చకపోవచ్చు నాకు తెలిసి బట్ క్లాసిక్ మూవీ ఇది హృదయం ఉన్న ప్రతి ఓడికి నచ్చే ఈ సినిమా చాలామంది నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు గ్రాఫిక్స్ ఎక్కువ ఉంది వన్ టైం వాచ్ ఇదంతా రోమరు నిజంగా అలాగేనే అనుకుని నేను కూడా వచ్చి సినిమా చూసేటప్పుడు నాకు అనిపించింది అరే ఇంత మంచి లవ్ స్టోరీని పట్టుకొని అలాగేంటి చెప్తున్నారు ఒక్కొక్కడు అని అంటే వాళ్ళకి సినిమా నాలెడ్జ్ కానీ లేకపోయి ఉండాలి ప్రేమించే మనసు కూడా లేకపోయి ఉండొచ్చు సినిమా క్లాసిక్ మూవీ చాలా బాగుంది ఒక చక్రము ఒక మిస్టర్ పెర్ఫెక్ట్ ఒక డార్లింగ్ ఒక వరసము ఈ సినిమాలో ప్రభాస్ ఎలా అయితే ఉన్నాడో అదే విధంగా అంతకు మించి చాలా మంచి ప్యూర్ లవ్ స్టోరీ
దయచేసి పార్కులంట పబ్బాలంట టైం పాస్ కి తిరిగే వాళ్ళు కాదు కానీ నిజంగా లవ్ చేస్తుంటే నిజంగా మీది ప్యూర్ లవ్ అయితే మాత్రం డెఫినెట్ గా థియేటర్ కి వచ్చే టీనేజర్స్ అందరూ చూడండి మీకు అందరికీ కనెక్ట్ అవుతుంది ఇంగ్లీష్ వారు తీసిన టైటానిక్ సినిమా మనకు అందరికీ నచ్చింది తెలుగు వారు చేసిన ఈ సినిమాలో మాత్రం గ్రాఫిక్స్ ఎక్కువ అని ఎవరైతే కంప్యూటర్ జాబ్ చేయడానికి యూఎస్ఎల్ సెటిల్ అయ్యాడో అలాంటి వాడు రివ్యూ చెప్తున్నాడు గ్రాఫిక్స్ ఎక్కువ అని ఆడు కంప్యూటర్ నమ్ముకున్న 50,000 లక్ష 2 లక్షల 3 లక్షల జీతాలు తీసుకున్నాడు కంప్యూటర్ మీద చేసే గ్రాఫిక్స్ ఆడికి ఎక్కువ అంటే ఆడికి నాలెడ్జ్ అనే లేకపోవడం డబ్బుల కోసమైనా బతికొండాలి దయచేసి నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి చాలా మంచి సినిమా మీ పేరెంట్స్ కానీ మజ్ను సినిమా గీతాంజలి సినిమా నాగార్జున గారు తీసేటప్పుడు మీ అందరికీ నచ్చిందా లేదా అని మీ ఇంట్లో అడగండి వాళ్ళు నచ్చింది అంటే రాధేశ్యామి సినిమాకి రండి వాళ్ళు నచ్చలేదు అది వేస్ట్ సినిమా అని మీకు అనిపిస్తే రాధేశ్యామికి రాకండి ఇదైతే డ్యామ్ షూర్.